హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఇప్పటి వరకు మీరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నేషనల్ అలాగే లోకల్ సర్వేలు చాలా చూసి ఉంటారు. అయితే ఎలక్షన్స్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు పేరున్న వివిధ సర్వే సంస్థలతో చేయించుకున్న సర్వే రిపోర్ట్ అనమాట ఇది. అయితే ఈ వీడియోలో నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ అయితే నేను మీ ముందర ఉంచలేకపోతున్నా, కానీ టీడీపీ పార్టీలో ఓడిపోబోతున్న కొంతమంది ముఖ్య నేతల పేర్లు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని జిల్లాలలో క్లీన్ స్వీప్ చేయకపోతుందో ఆ రిపోర్ట్, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతున్నారన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మీ ముందర ఉంచబోతున్నాను. మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే మొదటిగా టీడీపీ ముఖ్య నాయకులు ఎవరు ఓడిపోబోతున్నారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ ఎదుర్కోబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు, కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 10,000 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు అంట. అంతేకాదు, ఉండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రఘురామ కృష్ణరాజు గారు ఓటమి చవి చూసే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫోకస్ చేసిన పిఠాపురం జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ నియోజకవర్గంలో వంగ గీతా గారి మీద చాలా టఫ్ ఫైట్ ఎదుర్కోబోతున్నారనేది తెలుస్తుంది. అంతేకాదు, ఇంకా కొన్ని జిల్లాల్లో, శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది ముఖ్య నేతలు, అలానే చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా చాలా మంది ఓడిపోతున్నారని అయితే వీళ్ళ యొక్క సర్వే రిపోర్ట్స్ లో తేలాయని అయితే చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని జిల్లాలలో క్లీన్ స్వీప్ చేయబోతుందో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి సర్వే సంస్థల ఆధారంగా మొత్తం 13 జిల్లాలకు గాను 8 జిల్లాలలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అంట. ఆ జిల్లాల పేర్లు ఏంటో ఒకసారి చూసేద్దాం. కడప జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు ఈస్ట్ గోదావరి జిల్లాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అంతేకాదు, క్లీన్ స్వీప్ చేయబోతుంది అని వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్స్ లో తేలాయని అయితే మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ఎన్ని నియోజకవర్గాల్ని గెలుచుకోబోతుందో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి సర్వే సంస్థల ఆధారంగా మొత్తం 13 జిల్లాలకు గాను 175 నియోజకవర్గాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అందులో 158 నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ పార్టీ జయ కేతనం ఎగురవేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇక ఇదే గనక జరిగితే 2019 151 స్థానాలతో చరిత్ర సృష్టించారు. మళ్ళీ ఆయనే చరిత్ర తిరగరాసి దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ మీ ముందరించే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నంలో మీరు కనుక నోటిఫికేషన్ రూపంలో ఈ న్యూస్ అప్డేట్స్ ని పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.